சர்வமுனிவே ஏசையாம் சமாதான தேவா சம்ரக்ஷண தேவா ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుబలి పూజను ముఖ్యముగా ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభం కానున్నటువంటి మన బ్రదర్స్కి బ్రదర్స్ యొక్క వడకం కొరకు ఈ దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం. ఈ వారం రోజు జరిగేటువంటి వడకముకు దేవుడు గొప్పగా జరిగించాలని, ఈ వడకము ఎటువంటి ఆటంకములు అడ్డంకములు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి మరి అక్కడ వాక్య పరిచయ చేయబోతున్నటువంటి ఫాదర్స్ని కానివ్వండి, అక్కడ పని చేయబోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన ఆత్మతో నింపి ఈ యొక్క వడకాన్ని విజయవంతంగా చేయమని ఈ దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వడకాన్ని కండక్ట్ చేయబోతున్నటువంటి కోఆర్డినేటర్గా అయినటువంటి ఫాదర్ దేవగారిని కూడా ప్రభు కర్పించి ఫాదర్ గారిని దేవుడు తన జ్ఞానంతో నింపమని ఈ దేవుబలి పూజలో ఫాదర్ కోసం కూడా పెద్ద ఫాదర్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దేవుబలి పూజలో భక్తి విశ్వాసంతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Tandri aradhana. Tandri aradhana. Tandri mahima. Tandri mahima. Yesaya vandanam. Yesaya vandanam. Yesaya stotram. Yesaya stotram. Atma deva vandanam. Atma deva vandanam. Atma deva stotram. Atma deva stotram. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Krishnandu priya bidlara, ee roju divya grantha patnalu manalni ధ్యానించమని ఆహ్వానించే అంశం ఏమిటంటే, ప్రార్థన వలన అన్నీయు సాధ్యము అనే అంశాన్ని మనం ధ్యానించమని దివ్య గ్రంథపట్ల మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. ప్రియబిడ్డలారా, ప్రార్థన ద్వారా మనము దివ్య జ్ఞానమును పొందుకోగలము అనే అంశాన్ని మనము మొదటి పఠనం ద్వారా చూస్తున్నాము. ఇప్పుడు యాకోబు గారు ప్రార్థన ద్వారా మనం దివ్య జ్ఞానాన్ని పొందుకోగలము అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థనలు అర్థిస్తారో వారికి మాత్రమే యొక్క దైవ జ్ఞానము పొందుకోగలరని పుణ్య యాకోబు గారు అంటున్నారు. ఈ లోకమిచ్చే జ్ఞానము, ఈ లోకమిచ్చే బుద్ధి, తెలివితేటలు అన్నీ కూడా మనం ఈ లోకం ద్వారా పొందుకోగలము, కానీ దేవుని యొక్క జ్ఞానము మనం ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకోగలము. యొక్క దేవుని జ్ఞానము, దివ్య జ్ఞానము అసూయ స్వార్థ పరత్వములు ఎచ్చటనున్నో అచ్చట అలజడి సర్వ విధములకు నీచ కార్యములు కూడా ఉండును. ఇక దివ్య జ్ఞానం ఉన్న చోట అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ కూడా ఉంటుంది. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, దివ్య జ్ఞానము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతవంతమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది, అది కనికరముతో నిండి ఉండి సత్కార్య ప్రదమగునని పుణ్య యాకోబు గారు అంటున్నారు. ప్రియ బిడ్డలారా, ఇక దివ్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే మన ప్రార్థనలో దేవుని అర్థించాలి. అదే ఈరోజు మనం చూస్తున్నాము సువార్త పట్టణంలో యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక మూగ దయ్యం పట్టిన ఒక అబ్బాయిని తీసుకొని వస్తున్నారు. కానీ శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. కానీ యేసు ప్రభువు ఏకాంతముగా ఉన్న పురుషులు అడుగుతున్నారు, అయ్యా ప్రభు, మేము యొక్క దయ్యమును మూగ దయ్యమును విడలగొట్టలేకపోయాము, ఎందుకు ఇలా జరిగింది, మేమేమి చేయాలి అని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆ యేసు ప్రభు సమాధానమిచ్చారు. ప్రార్థన వలన తప్ప
మరే విధమునను ఇటు దయ్యములను ప్రారదోల సాధ్యపడదని యేసయ్య అన్నారు. ప్రియ బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం దయ్యములను పారగొట్టగలము. సాతాన శక్తులను, పీడిత శక్తులను, విడుదలను ప్రతి ఒక్కటి కూడా మన ప్రార్థన వలన సాధ్యమని ఈరోజు సుశేష పఠనం ద్వారా యేసు ప్రభు పలుకుతున్నాడు. ప్రియ బిడ్డలారా, కనుక మనం కూడా ఈరోజు ప్రార్థించుటకు మనం పిలువబడ్డాము. క్రైస్తవులుగా మనమందరం కూడా ప్రార్థించుటకు, ఇతరుల కోసం ప్రార్థించుటకు, శత్రువుల కోసం ప్రార్థించుటకు, హింసించే వారి కోసం ప్రార్థించు మనం పిలువబడ్డాము. కనుక ఈరోజు మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం మనకు హృదయాలను తీసుకొని మనం కూడా ప్రార్థన ద్వారా మనకి ఏం అవసరమో, మన కుటుంబంలో ఏమి అవసరమో, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన జీవితంలో గొప్ప కార్యం జరగాలని ప్రార్థన ద్వారా అర్థించుదాం. దేవుడు మన కుటుంబంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి అర్థము పరమార్థము ఉండదని వాక్యం పలుకుతుంది. ఈ సమయంలో భక్తుడు మాట్లాడుతున్నాడు, గాలిలో రెపరెపలాడుచున్న చిరు దీపం నా ఆత్మ ఆరిపోయే నన్ను కాని దుష్టుడు నన్ను అనేక విధాలుగా శోధించి నా వెంట పట్టుకొని నన్ను అయా పడద్రోయాలని చూస్తున్నాడు నాయన. అయ్యా కానీ నేను తలస్తున్నాను, నాకు నేనే పడిపోను పడిపోనని కానీ పడిపోతున్నాను. అయ్యా పడిపోకూడదు, నిబ్బరంగా నిలబడాలి, దేవుల్లో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలని తలస్తున్నాను కానీ కొన్నిసార్లు పడిపోతున్నాను నాయన, కొన్నిసార్లు నీకు దూరం అయిపోతున్నాను ప్రభా. ఒకవేళ నీవు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోతానేమని భయపడుతున్నాను నా దేవ. అయ్యా దుష్టుడు శోధన నుంచి నన్ను కాపాడండి, దుష్టుడు శోధన నుంచి పడిపోకుండా నన్ను కాపాడి నడిపించుము స్వామి అని ప్రభుని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ఒక్కసారి మనం పడిపోయామంటే అంతే, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతామని గమనించి ప్రభుతో మాట్లాడు, మనసు విప్పి ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. స్తోత్రం.
పాపము నన్ను వెంటాడుచున్న నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను పాపము నన్ను వెంటాడుచున్న నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను పాపము నన్ను వెంటాడుచుండ నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను పాపము నన్ను వెంటాడుచుండ నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను కోపం క్రోధం నన్ను చుట్టినా నీ ప్రశాంత మనసును వసగుమయ్యా కోపం క్రోధం నన్ను చుట్టినా నీ ప్రశాంత మనసును వసగుమయ్యా యేసు 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 బలహీనములో పడిపోవుచుండ నీ కృపా వస్త్రముతో కప్పుము నన్ను పడిపోవుచున్న నీ కృపా వస్త్రముతో కప్పుము నన్ను భయము భీతి నన్ను చుట్టినా నీ ధైర్యము నీచి బలపరచు భయము భీతి నన్ను చుట్టినా నీ ధైర్యము నీచి బలపరచు యేసు 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 రెప్పరెప్పలాడుచున్న చిరుదీపము నేను నీ రెక్కలతో కప్పుము నన్ను నా యేసు కప్పుము నన్ను గాలిలో గాలిలో రెప్పరెప్పలాడుచున్న చిరుదీపము నేను నీరెక్కలతో నీరెక్కలతో కప్పుము నన్ను నా యేసు కప్పుము నన్ను నీరెక్కలతో కప్పుము నన్ను నా యేసు కప్పుము నన్ను రెక్కలతో కప్పుము నన్ను నాయేసు కప్పుము నన్ను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చును గాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర మేము నీకు మొరపెట్టుచున్నాము మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయముల పైననే మరణము చేయుచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతి పాత్రమైన వాటినే నెరవేర్చునట్లు కృపజూపుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం
పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ అధ్యాయము 3 పవిత్ర వచనములు 13 నుండి 18 వరకు. మీలో ఎవడైనా జ్ఞానియును వివేకీయును అగువాడు ఉండెనా? అయినచో అతడు తన సత్ప్రవర్తన చేతను వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేతను దానిని నిరూపింపవలెను. కానీ మీ హృదయమున ఈర్ష, ద్వేషము, స్వార్థపరత్వములకు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు, సత్యమునకు విరుద్ధముగా పలుకరాదు. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగివచ్చినది కాదు, ఇది లౌకికము, భౌతికము, పైచాచికము. ఏలన అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను కూడా ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండి ఉండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకు, వంచనకు దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చేసినే పాడన స్తోత్ర గీతం భజించినే పొగడన స్వామి స్తుతి చేసినే పాడన స్తోత్ర గీతం హల్లెలూయా. చేసినే పాడన స్తోత్ర గీతము. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగును గాక. పునీత మార్కు గారి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 29 వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడినట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగులు ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు, నేను ఎంతకాలం మీ మధ్య నుండును, ఎంతవరకు మిమ్ము సహింతును, ఆ బాలుని ఇష్టకు తీసుకొని రెండు అనగా వారెట్లే వాణ్ణి తీసుకొని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వాణిని విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటు దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి
అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము విని నాశనము చేయవలనని నీళ్లలో నిప్పులలో పడవేయుచున్నది, తమకి సాధ్యమగునేని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించాను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుమని ఎలుగెత్తి పలికెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి యేసు, మూగా చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడు వీనిని ఆవేశింపకమని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగు వలె పడిపోయెను. అనేకులు వాడి చనిపోయేరి అనిరి. కాని యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పెదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యము పారద్రోల మాకేలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇటు దయ్యములను ప్రారదోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేష పట్టణంలో తండ్రి తన కుమారుడి పరిస్థితిని బాగోలేదు. తన కుమారుడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన తన కుమారుణ్ణి ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక, ఎవరో చెప్పారు ఇలా మెస్సయ అని పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఏ వ్యాధి అయినా నయమవుతుంది అని చెప్పారు. ఈ తండ్రి తీసుకొని తన కొడుకుని తీసుకొని వచ్చారు. వచ్చి యేసయ్యని కలుద్దామంటే యేసయ్య బిజీగా ఉన్నారు. ఇక్కడ శిష్యులతో అంటున్నారు, మీరు మీ గురువు దగ్గర మీరు ఉన్నారు కదా, ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల తరబడి మీరు ఆ గురువు దగ్గర ఉండి తర్పీదును పొందినవారు, ఆ గురువు మీకు చాలా విషయాలు నేర్పించి ఉండవచ్చు, ఎలాగ విడుదల చేయాలి, ఎలాగ దయ్యాలను పారద్రోలాలి, ఎలాగ స్వస్థతలు చేయాలి, అన్నీ కూడా మీకు తర్పీదునిచ్చి ఉండవచ్చయ్యా. ఇదిగో నా కుమారుడు దయ్యం పట్టి ఉన్నాడు, విడిపించండి అని ఆ తండ్రి వేడుకున్నాడు శిష్యులను. శిష్యులు యేసు ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు, ప్రత్యేకమైనటువంటి పిలుపును పొందినవారు శిష్యులు. వారి కళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చూశారు. స్వయాన తమ కళ్ళతో గుడ్డువారు చూడటం, కుంటువారు నడవటం, పక్షవాత రోగులు గంతులు వేసుకుంటూ వెళ్ళటం, దయ్యములో పారదులైన వారు, దయ్యం పట్టిన వారు మళ్ళా మామూలుగా అవ్వటం, అన్నీ వారి కళ్ళతో చూశారు. వారి గొప్ప సాక్షులు అవన్నిటికీ కూడా. అవన్నీ చూసినట్టు కూడా రెండు చేపలు 5 రొట్టెలతో 5,000 మందికి భోజనాన్ని కూడా పెట్టారు. అది కూడా వారు చూశారు. అప్పటికీ వారు అన్నారు, అయ్యా ఈ 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలున్నాయి, వీటితో మనం కనీసం సగం మందికి కూడా పెట్టలేము భోజనం అన్నారు. అప్పుడు కూడా అవిశ్వాసమే. కానీ అక్కడ కార్యం జరిగినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి ఎట్లా? అప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఏదో నమ్మారు, నిజమే దేవుడు కార్యం చేశాడని. సముద్రం మీద నడిచి వచ్చినటువంటి యేసయ్యని చూశారు. అప్పుడు భూతమనుకున్నారు. తర్వాత నమ్మారు ఆ క్షణంలోనే.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుడు యేసయ్య తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను తనతో పాటు ప్రాంతానికి తాను వెళ్ళిన ప్రతి చోటకు తీసుకువెళ్ళటం, వారములని అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు. ఎన్నో అద్భుతాలు వారి ముందు కళ్ళ ముందు చేశారు. కారణమేమిటి? ఇదిగో మీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలతో ఉన్నవారు మీ దగ్గరికి వచ్చును. మీరు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానంటే, మీరు నా రాజ్యాన్ని, లోకంలో నా తండ్రి రాజ్యాన్ని నా తర్వాత మీరు స్థాపించాలని అందుకే మీకు తరిపిదినిస్తున్నానయ్యా, అందుకే అద్భుతాలు చేస్తానని మీ కళ్ళ ముందు మీరు కూడా తెలుసుకోండి అని సత్యాన్ని నేర్పించాడు వారికి. కానీ వాళ్ళ బుర్రలు మట్టి బుర్రలు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. దేవుని శిష్యుడిగా వారు ఏమి చేయాలి? ఆ తండ్రి చెప్పగానే వారు మోకరించి ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని పారద్రోడాలి. యేసు నామములో, మా గురువైన యేసు నామములో నేను వెళ్ళగొడుతున్నా, వెళ్ళిపో దుష్టుడు అనగానే వాడు వెళ్ళిపోయేవాడే. ఎందుకు అక్కడ వారు దెయ్యం పారద్రోడలిపోయారంటే, రెండు కార్యాలు. ఒకటి, యేసయ్య గురించి పూర్తిగా వారు తెలుసుకోలేదు, ఆయన దైవకుమారుడు, దేవుడే మన మధ్యలో ఉన్నాడు. రెండవది, వారు విశ్వాసాన్ని కోల్పోయారు, నమ్మలేదు. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే, ఈ దెయ్యం వెళ్ళదులే, ఎందుకులే, ఈ దెయ్యం మామూలు దెయ్యమో తెలియదు, కొరుని దెయ్యమో తెలియదు, ఇటువంటి దెయ్యంతో మనం పట్టుకోవడం అవసరమా అనుకుని భయం వచ్చేసింది వారిలో. మనలో ఎప్పుడైతే విశ్వాసం ఉండదో అప్పుడు భయము, ఆందోళన, టెన్షన్ మనలో మొదలవుతాయి. ఎవరైనా చూడండి, ఏదైనా విషయంలో దేవుని యొక్క శక్తి తెలిసిన వారు భయపడరు, నిబ్బరంగా ఉంటారు, చివరి వరకు కూడా వారు విశ్వాసాన్ని కోల్పోరు. కానీ కొంతమంది ఉంటారు, జరుగుతుందో జరగదో, అవుతుందో అవదమ్మా, అవదులేమోలే అంటే అవదే కా. సో వారి విశ్వాసం సన్నగిల్లుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, అలనాడు శిష్యులు ప్రభునిలో అవిశ్వాసం వల్ల కార్యం చేయలేకపోయారు, అపనమ్మకం వలన కార్యం చేయలేకపోయారు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, వాక్యంలో విందామా, మార్కు సువిశేషము 9వ అధ్యాయము సువిశేష పట్టణంలో చూద్దాం ఒకసారి. ఆయన తండ్రిని అడుగుతాడు, తండ్రిని అడిగినప్పుడు నేను ఈ కార్యం చేయగలను విశ్వసిస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో విందాం. అందుకు యేసు సాధ్యమగునేని అనుచున్నావా విశ్వసించే వానికి అంతయు సాధ్యమే అని పలికెను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, అయ్యా మీ శిష్యులు ఇదిగో దెయ్యాన్ని పారద్రోడలేకపోయారు అంటే, అప్పుడు యేసు అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకా మీరు అందులోనే ఉండిపోతున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు, ఇంకా అవిశ్వాసంది ఎంతకాలం మీ జీవితాలను నడిపిస్తారు ముందుకి? అవిశ్వాసం వల్ల ఏ కార్యమూ జరగదు, అపనమ్మకం వల్ల ఏ కార్యమూ జరగదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లనే ఉండిపోతుంది నీ జీవితం. కాబట్టి తెలుసుకో సత్యాన్ని, క్రైస్తవుని జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉందండి, విశ్వాసమేనే పునాది మీద ఆధారపడి ఉంది. విశ్వసించువానికి సమస్తం సాధ్యమే. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఎప్పుడైతే ఇక్కడ శిష్యులకు, ఇక్కడ ఈ తండ్రికి గల వ్యత్యాసం ఏమిటంటే, శిష్యుల్లో విశ్వాసం లేదు కాబట్టి వారు కార్యం చేయలేకపోయారు. ఇక్కడ ఈ తండ్రిలో విశ్వాసం ఉన్నది, ఆయన ఏమన్నాడు, నువ్వు విశ్వసిస్తున్నావు అంటే ఆ తండ్రి ఏం చెప్పాడంటే, వింద 24వ వచనం. అప్పుడు ఆ బాలుని తండ్రి ఏమన్నాడు, నేను నమ్ముచున్నాను, నీవు దైవ కుమారుడవు, నీవు మెస్సయావు, నీవు దేవుడివే, నీవు జీవము కలిగిన దేవుడవు, ఈ కార్యము కేవలం నీ ద్వారా మాత్రమే జరుగుతుంది, నేను విశ్వసిస్తున్నాను, నాకు గొప్ప నమ్మకం ఉంది, ఇది నీ వలనే సాధ్యమవుతుందని ఆ తండ్రి పలికాడు. ఆయన విశ్వాసమే తన కుమారుడికి విడుదలనిచ్చిందండి. హల్లెలూయా. అందుకని మన వాక్యంలో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తామంటే, 2వ కొరింథీ 5:7 వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు విందాం.
మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు బయట వాళ్ళు వారి దృష్టితో నడుస్తారేమో, వారు కను దృష్టి వారి కళ్ళతో ఏం చూస్తారో దాన్ని నమ్మేస్తారో, అదే నిజమనుకుంటారు. కానీ నువ్వు దేవుని బిడ్డవు, ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడవు, ప్రత్యేకంగా ఎన్నుకోబడిన దానవు, నీవు దేవుని దృష్టిలో శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడవు. నువ్వేం చేయాలో తెలుసా? దృష్టి వలన నడవ మాకు, విశ్వాసం వలన నడవడం నేర్చుకో. దృష్టి వలన నడిస్తే విశ్వాసంలో ఎదగలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. ఎవరో ఏదో చెప్తారో, వారు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకో. మాకు నీ దేవుడు నీకు ఏమి చెప్పాడో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు సాగిపో నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలను మనము ముందుగా నేర్చుకోవాల్సింది విశ్వాసంతో మనం నడవడం నేర్చుకోవాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఒకటే ఉండాలి, అమ్మో ఇది ఎలా ఉందండి, ఈయన మంచాన్ని పడి ఉన్నాడు, ఇంకెక్కడ లేగితళ్ళే, కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు, ఇంక లేవడిక అయిపోయింది, ఇక పని ప్రార్థన చేయడం వేస్ట్ ఫాదర్, ఉపవాసం ఉండడం వేస్ట్ ఫాదర్, కన్నీరు ప్రార్థన చేయడం వేస్ట్ ఫాదర్, ఇంకా ఆసుపత్రులు తీసుకెళ్ళడం కూడా వేస్ట్, డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఈ వ్యక్తి లేవలేడండి, అయిపోయింది, కా చేతులు కాళ్ళు కూడా ఆడట్లేదు, ఏమి అసలు స్పర్శ లేదండి, అయిపోయాడంతే, ఒకటి రెండు రోజులు ఉంటాడంతే, బతుకుతాడంత అని ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు అనుకుంటారు. కానీ వారికి తెలియని సత్యం ఏమిటంటే నువ్వేం చేయాలి, వారు ఏం మాట్లాడుతున్నారు దాని మీద కాదు, నీ దృష్టి వలన కాదు నువ్వు నడవటం, నువ్వు చూసింది కాదు నువ్వు నడవటం. విశ్వాసం అంటే ఏమిటి? మనము చూడలేని వాటిని విశ్వసించాలి, మనకు కంటికి కనిపించని వాటిని, ఇది జరుగుతుంది, మనుషులకు అసాధ్యమని దేవునికి సాధ్యం. అందుకే లూకా 1:37 వాక్యం పలుకుతుంది, దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, ఏది కూడా ఇది అసాధ్యమని దేవుడికి లేదండి, సమస్తము సాధ్యమే. మరి నా జీవితంలో సమస్తము సాధ్యం అంటే ఎప్పుడు అవుతుంది తెలుసా? నేను నమ్మినప్పుడు నాకు సాధ్యం అవుతుంది. నేను అపనమ్మకంతో ఉన్నంతకాలం నా జీవితంలో ఏ కార్యము జరగదు. నువ్వు ఎంతగా మొత్తుకున్నా కానీ కార్యం జరగదు, ముందు నేను నమ్మాలి నా ప్రభు చేస్తాడే కార్యం అండి. అరే నువ్వు పాస్ అవ్వలేవురా 10వ తరగతి, నువ్వు డల్ స్టూడెంట్వి, అసలు పట్టుపితే అక్షరం కూడా రాదని ఎంతోమంది అంటారు. అది దృష్టి వలన నువ్వు చూస్తే అందులోనే ఉండిపోతావు, అమ్మో అందరు నన్ను ఎట్లా అంటున్నారు, అమ్మో నన్ను ఎట్లా అంటున్నారు, అమ్మో నేను ఎదగలేనేమో, అమ్మో నేను నాకు మార్కులు రావేమో, నిజమే నిజమే అనుకుంటే నువ్వు దృష్టి వలన చూస్తే నిజంగా ఫెయిల్ అయిపోతావు. విశ్వాసం, నా దేవుడు నాకు పాస్ మార్కిస్తాడండి, నా దేవుడు నన్ను పాస్ చేపిస్తాడండి, నా దేవుడిలో నేను నమ్మకం ఉంచాను, ఈరోజు నాకు అక్షరం రాకపోయినా కానీ ఆయన నాకు ఫస్ట్ మార్కిస్తాడు. సో విశ్వాసంతో నడువు, దృష్టితో వద్దు. దృష్టితో నడిచావా అక్కడే ఆగిపోతావు, సాగిపోలేవు. సో మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఎట్లా నడవాలి? విశ్వాసంతో నడవాలి. దృష్టితో నడవను నేర్చుకో మాకు ప్రి దేవుని బిడలారా. అందుకని యాకోబు రాసిన లేఖ 1:6 చూస్తామంటే, కానీ అతడు విశ్వాసంతో అడగవలెను, అతడు విశ్వాసంతో అడగాలి, ఏ మాత్రము డౌట్ రాకూడదు నీకు, ఏ విషయంలో కూడా ఇది జరగదు అని నోట్ అంటే నీ మాట, నీ నాలుకంటే ఏ మాట కూడా రాకూడదు నెగిటివ్ గా. అనుమానించువాడు ఎట్లా ఉంటాడు? గాలిచే అటూ నీటి కొట్టుకొనుచు, అటూ ఇటు కొట్టుకోపోయేటటువంటి సముద్ర తరంగము వంటి వాడు. సముద్ర తరంగము వంటి వాడండి, అంటే వాడి జీవితంలో ఏది కూడా జరగదు. వాడు అటు ఇటు ఉన్నాడు అనుకోండి, కొద్దిసేపు నమ్మి కొద్దిసేపు నమ్మకం ఉంచి కొద్దిసేపు నమ్మకుండా అటు ఇటు ఉంటే అంతే, వాడి జీవితం కూడా అట్లానే ఉండిపోతుంది. సముద్ర తరంగాలు ఏమవుతాయి? ఎప్పుడు ఒక దగ్గర ఉండవు, అటు ఇటు కదులుతాయి, ఇటా ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి, వెనక్కు ఉండవు ముందుకు ఉండవు, అటు ఇటు వెళుతూనే ఉంటుంది జీవితం కూడా. వాడిది ఎట్లా ఉంటుంది? అటు ఇటు ఉండిపోతుంది, గజిబిజ్ అయిపోతుంది లైఫ్. అటువాడు అవిశ్వాసంతో ఉన్నవాడు, అటువాడు ఏం చేయగలడు? ప్రభువు నుండి ఏమైనా పొందగలనని పొందగలను ఈ కార్యం నాతో జరిగించమయ్యా అని అడగడానికి కూడా వాడు అడగలేడు. అడగకుండా ఉంటేనే బెటర్ అవిశ్వాసంతో ఉన్నవాడు. వాడు ద్విమనస్కుడు. చాలు చాలు బ్రదర్,
చూడండి, దీమాస్కుడు అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వాడండి, కుమార కుమార్తె. సో యాకోబు చెప్తున్న సత్యం అంటే తెలుసా, మన జీవితంలో డౌట్ అనేది ఉండకూడదు. ఎవరైనా నీకు ఏ సహోదరి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏదైనా చెప్పినప్పుడు ఇది జరగదు అన్నదనుకోండి, మనం కాదు మా నా వలన జరగదండి, నా ఏసఐ చేస్తాడండి, నేను ఆయనలో నమ్ముకుంటాను, నా దేవుడు గొప్పవాడు, ఆయనే చేస్తాడు. నాకు అసాధ్యం ఇది, ఈ ఉద్యోగం నాకు రావడం నాకు అసాధ్యం, నా కుమారుడు బతకడం నాకు అసాధ్యం, మందులు బతికించలేవు, ఇంజక్షన్లు బతికించలేవు, నా దేవుడే బతికిస్తాడండి, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని దర్శిపిస్తాడు. నమ్ము, నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజులో అనేక మంది జీవితాలు ముందుకు రావట్లా, ఎదగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి రావట్లేదు వారి జీవితంలో. ఏ విషయంలో కూడా వారు హెచ్చింపబడట్లేదు. ఇదివరకు 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. కారణం ఏమిటి? విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మనం ఏదైతే మాట్లాడతామో వెంటనే దేవదూతలు అంటారంట, అవునుగాక అంటారట. మనం నెగిటివ్గా మాట్లాడమంటే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్నెస్ ఉండాలి మనలో. అదే ఏసైలో ఉంది, అదే శిష్యుల్లో లేదండి. నేను వట్టి పాత్రనే, వట్టి మట్టి ముద్దను, కానీ నా దేవుడు గొప్పవాడు, జీవం కలిగిన వాడు, పిలిస్తే పలికేవాడండి. అటువంటి దేవుడు అంటున్నాడు, నీలో అపనమ్మకం ఉండకుండా చూసుకో, నువ్వు నమ్మకం మాత్రమే నీ జీవితంలో ఉండాలా. ఏ విషయంలో ఎంత కష్టమైన పనైనా, ఎంత కష్టమైన కార్యమైనా కానీ నీలో అపనమ్మకం అనేది రాకుండా జాగ్రత్త పడు. అది ఎంత కష్టమైనా నీకు తెలుసు అది సాధ్యం కాదని, అయినా కానీ ప్రభుల్లో నమ్మకం ఉంచడమే, అప్పుడు నువ్వు కార్యం చూస్తా. హల్లెలూయా. అందుకనే హీబ్రూలకు రాసిన, సారీ మార్కు సువిశేషము, సారీ మత్తయి 21:22 చదవండి. మత్తయి 21:22 మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థనలో ఏముండాలి? ఒట్టి ప్రార్థన ఉంటే సరిపోదండి, నా ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన విశ్వాసం రెండు కన్నులు లాంటివండి. ఈ రెండు నా జీవితంలో లేకపోతే ప్రార్థించిన గంటసేపు ప్రార్థిస్తా, 2 గంటలు ప్రార్థించినా ఏమీ కాదు. కానీ నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాలైనా విశ్వాసంతో ప్రార్థన చేయి, అప్పుడు కార్యం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యో మరు స్తోత్రం హల్లెలూయా అన్నా ఏముండదు, విశ్వాసం లేకపోతే. నమ్మకంతో గట్టిగా 1-5 నిమిషాలు మోకరించి, ప్రభా నీ నామములు ఈ కార్యం జరిగిపోవాలి అని ప్రార్థన చేయి, కార్యం జరుగుతుంది. అందుకే ఆ తండ్రికి అపోస్తలుడికి శిష్యులకు తేడా అదే, విశ్వాసం లేదు విశ్వాసం ఉంది. తండ్రిలో విశ్వాసం ఉంది, కార్యం చూశాడు. అపొస్తలుల విశ్వాసం లేదు కాబట్టి దేవుల్లో వారు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థనగా ఉన్నదా, లేదా ఏదో పెదవులతో మాత్రమే ప్రార్థిస్తున్నావా, లేదా అందరు చూస్తున్నట్లుగా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల్లాగా మా ఆయన చూస్తున్నాడు, మా ఫాదర్ చూస్తున్నాడు, మా పిల్లలు చూస్తున్నాడు, నా భార్య చూస్తుందేమో తిడతదేమో ప్రార్థన చేయకపోతే అన్నట్టుగా చేస్తున్నావా? నమ్మకం లేని ప్రార్థన, విశ్వాసం ప్రార్థన వ్యర్థమండి. సో నీ ప్రార్థనలు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అప్పుడు అటువంటి ప్రార్థన గొప్ప ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన అండి. అన్న ప్రార్థనలు ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. చుట్టుపక్కల వారు తిట్టారు, కొట్టారు, ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపో అన్నారు అన్నాను. ఒకవైపు అత్తమామలు, మరోవైపు అమ్మా నాన్న, మరోవైపు బంధువులు అందరూ సూటుబొట్టు మాటలతో గుచ్చారు, ఆమె సమాధానం లేకుండా చేశారు, ఆ మనసును గాయపరిచారు. కానీ అవన్నీ ఆమె పట్టించుకోలేదు, ఇంకా బలాన్ని పొందుకుంది, ఇంకా విశ్వాసంలో ఎదిగింది. లేదండి, అమ్మా నాన్న మీరేం చెప్పినా కానీ నేను దృష్టి వలన కాదు నడిచేది, విశ్వాసం వలన నేను నడుస్తున్నాను. నా దేవుడు ఒకరోజు నాకు సంతానం ఇస్తాడు, అప్పుడు మీ నోళ్ళన్నీ మూయబడతాయి, ఇది సత్యం అని అన్న వారితో పలికి ప్రతిరోజు ప్రభుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థించిందండి. ఆమెకు తెలుసు ఆమె గొడ్రాలు, ఆమెకు తెలుసు ఆమె ముసలి ప్రాయము, ఆమెకు తెలుసు ఆమె 80 సంవత్సరాలు ముసలి వయసు వచ్చేసింది, ఇది అసాధ్యం ఆమెకి.
కానీ ఆమె నమ్మింది ఏంటి? అసాధ్యము కాని కూడా సాధ్యపరిచేవాడే నా దేవుడు అని నమ్మింది. ఆమె విశ్వాసంతో ప్రార్థించింది కాబట్టి దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడండి. ఏ కార్యమో తెలుసండి, విశ్వాసంతో ప్రార్థిస్తే రెండు కార్యాలు జరుగుతుందండి. మొదటగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, రెండవదిగా మనం అడిగిన దానికంటే రెండింతలుగా ఇస్తాడంటండి విశ్వాసంతో ప్రార్థిస్తే. ఆ విశ్వాసంతో ప్రార్థిస్తే ఏం తెలుసా, ఒక కుమారుని అడిగిందంతే, కానీ దేవుడు ఏం చేశాడు, గొప్ప ప్రవక్తని ఆమె గర్భం నుంచి తీశాడండి. సమూవేలు ప్రవక్తను ఆమె గర్భం నుంచి ఎన్నుకున్నాడు. ఒక కుమారుని అడిగితే ప్రవక్తనిచ్చాడండి. డబల్ ఆశీర్వాదాలు, రెండింతల ఆశీర్వాదాలు నీకు కావాలంటే కనుక నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలా. నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థనగా ఉన్నప్పుడే నువ్వు అడిగింది దేవుడి నుంచి నువ్వు పొందగలుగుతావు. నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అర్ధగంట అయినా విశ్వాసంతో ప్రార్థించు, కార్యం చేస్తావు. ఆ తండ్రి జీవితంలో దేవుడు చేసిన కార్యం నీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రీ దేవుని బిడ్డలారా, చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 16:13 జాగరూకులై ఉండు, జాగరూకులై ఉండండి, విశ్వాసమున దృఢముగా ఉండు. చూడండి ప్రీ దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటున్నాడు అండి, మనందరికి తెలియపరుస్తున్న సత్యము, విశ్వాసములో మీరు ధైర్యంగా ఉండండి, బలపరచుకోండి మీ విశ్వాసాన్ని. అందుకని అపొస్తలులు కూడా అన్నారు, అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని దృఢపరచండి. ఎందుకంటే సాతాను ఏం చేస్తారు తెలుసా, ఎవరెవరైతే విశ్వాసిస్తున్నారో దేవునిలో వారి విశ్వాసాన్ని రోజు రోజుకి సన్నగిల్లేలా చేస్తాడు. కాబట్టి విశ్వాసం మెయిన్. మనకి విశ్వాసం ఉన్నవాడు ఏదైనా సాధిస్తాడు వాడి జీవితంలో. సో కనుక ఈరోజు దేవునికి చెప్తున్న సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డగా అన్ని విషయాల్లో, ఒక విషయమైనా కాదు అన్ని విషయాలు, ఆత్మీయ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, సాంఘిక విషయంలో, ఏ విషయంలో అయినా కానీ, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పని విషయంలో కానీ, నీవు మాత్రం విశ్వాసాన్ని కోల్పోమాక. లోకమంతా ఒకవైపు ఉన్నా కానీ జరగదు జరగదన్నా కానీ నీవు విశ్వాసంతో నడవాలి, నా దేవుడు కార్యం చేస్తాడు. అటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం చేకొనుమో, మోదముతో కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేను మీరు నేర్పించిన ఈ బలి సర్వశక్తి గలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమకట్ల ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా బలను మీరు స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాం. నీ వైభవమునకు పూజ్యభావముతో మేము అర్పించునవి మాకు రక్షణాదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుంటాను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను.
శిలువ మీద వేదనలుంది, నిత్య మరణము నుండి మమ్మల్ని విడిపించను, మరణించిన వారిని పునరుత్నముంది, మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవూయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటము, మీరు మరణించు వరకు వేచిను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నా. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనకరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశమునకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోని విశ్వాసముతోను రెండు చేతులు చాచి జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడికినవండి. ఓ ప్రభువా, అన్ని కిరణము మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నివీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గారి పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గారి పిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు విశ్వసించినా నీ జీవితంలో కార్యం చూస్తావు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు ప్రవేశించిన పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పుణిత యజ్ఞేశ్వరు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమ్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలనట్లు చేకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీలా నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన అవతరించండి, మీ గాయముల లోపల మమ్మల్ని దాచుకోనండి, మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండానట్లు మమ్మల్ని కాపాడండి. మా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, మమ్ము మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదనుగాక. ఆమేన్. ప్రభు, ఈ లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాం. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సునితో నా జీవిత కాలమంతా తాగిదే, సునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హనోకు వలసాగేదా, నిసాగేదే సునితో నా జీవిత కాలమంతా, ని
సాగేదయేసునితో నా జీవిత కాలమంతా.